100% పెడతా అన్నాడు. అది యాంగిల్ ఉంది. ఇంకా హత్యకు సంబంధించి డబ్బులు ఇచ్చారు 1 crore అంటే వాళ్ళ దాంట్లోనే కాంట్రడిక్షన్స్. దాంట్లో 25 lakhs తను తీసుకుని సునీల్ యాదవ్ అని అక్యూజ్డ్ 2 అంటారు. మళ్ళీ అతను కానీ అతని తల్లి స్టేట్మెంట్లో ఇతను ఎవరికో 5000 ఇవ్వాల్సిన వాళ్ళ సిస్టర్ ఆమె వచ్చి ఇంట్లో కూర్చుంటుంది అని ఆమె మెన్షన్ చేస్తుంది. 25 లక్షలు చేతిలో డబ్బు పెట్టుకున్నాడు, 500 లేవని మెసేజ్లు పెట్టడము, 1000 రూపాయలు కావాలని మెసేజ్ పెట్టడము, ఎవరికో ఇవ్వాల్సిన వాళ్ళు ప్రెజర్ పెడుతుంటే 5000 ఇవ్వకుండాను ఉంటాడా అంటే ఇవన్నీ క్వశ్చన్స్ సిబిఐకి రావాల్సిన క్వశ్చన్స్. ఏం పట్టించుకోకుండా వాళ్ళు ఏ లైన్ అయితే పోవాలని వీళ్ళు చెప్పారు ఆ లైన్లో అది పోతూ పోవడం అనేది దీంట్లో దారుణమైన విషయం. దానికి సంబంధించి మా వాళ్ళ పర్పస్ ఎంతవరకు ఆ పత్రికల్లో అది బాగా హైలైట్ కావాలి, ఇటువైపు బురద పడాలి, మేము దాన్ని తుడుచుకునే ప్రయత్నం చేయాలి పార్టీగా రాజకీయంగా, అది వాళ్ళ టార్గెట్. దానికి ఈరోజు కోర్టు ఇచ్చిన ఆర్డర్లో రియల్గా వాట్ ఈజ్ వాట్ అనేది తెలుస్తుంది. అల్టిమేట్గా పేషెంట్గా అంటే ఓపిక్గా వెయిట్ చేసి న్యాయస్థానాల మీద పూర్తి గురితో నమ్మకంతో అడుగులు వేస్తూ పోతే పూర్తి మనం నిజాయితీతో ఉన్నాం కాబట్టి వ్యవస్థలను గౌరవించి వాటికి లోబడి ఇదిగా ఉంటాయి. అల్టిమేట్గా న్యాయం ధర్మం వావి ఎప్పుడైనా గెలవక తప్పదని ఏదైతే సహజంగా మనం అందరం నమ్ముతామో ఫాలో అవుతాము. దానికి ఇక్కడ ఈరోజు ఒక ఇది దొరికిందని మేము భావిస్తున్నాం, మంచి పరిణామంగా భావిస్తున్నాం. మిగిలిన కేసు దాని ఎలాగో తేలుతుంది, నిలబడేది కాదు. ఎందుకు నిలబడలేదు ధీమగా చెప్తున్నామంటే అసలైన దోషులు పట్టుబడతారు, ఎక్కడోసారి పట్టుబడకుండా అయితే పోరు. వీళ్ళనే లార్జర్ కాన్స్పిరసీలో కూడా ఎవరు ఉన్నారనేది కూడా అది బయటకు వస్తుంది. ఈలోగా పొలిటికల్ ఉద్దేశాలతో ఆ కుటుంబంలో ఆయన చనిపోయిన వివేకానంద రెడ్డి గారి కుటుంబంలో ఆయన కూతురు కానీ అల్లుడు కానీ చేస్తున్న ప్రయత్నాలు కానీ అవి కూడా ఈరోజు గౌతురైపోయినా బయటకు రాక తప్పదు. వాళ్ళు ఎంతో కాలం అది లేరు, దీని వెనక టీడీపీ ఎందుకు ఉందో అది బయటకు, ఇవన్నీ కాలక్రమంలో తెలుస్తాయి. కానీ ఈ రోజుకు ప్రజల్లో ఉండే అపోహలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు క్రియేట్ చేసినవి. నేనన్నట్టు ఇంతకుముందు మేము దానికి ఎప్పటికప్పుడు సమాధానం చెప్పలేకపోవడానికి ఇనిషియల్ దీంట్లో ఉన్న దీనికి సంబంధించినంత వరకు అంటే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలో ఇన్వెస్టిగేషన్లో ఉంది కదా అనకూడదని, లేదా ఫ్యామిలీ రిలేటెడ్ వాళ్ళకి ఆయనకు సంబంధించిన బయటకు రాకూడదు అనుకుంటున్నది ఆసరా చేసుకుని వాళ్ళు ఇంతకాలం చేస్తూ వచ్చిన అటాక్ ఏదైతే ఉందో దానికి ఫస్ట్ టైం ఇలాంటి దీని ద్వారా ఒక ఇదే బ్రేక్ పడిందని భావిస్తున్నాం. అల్టిమేట్ న్యాయం గెలుస్తుంది అనేది మా నమ్మకం. నేను ఇదే అంటున్నా కదా, వాళ్ళ అడాసిటీ వాళ్ళ అహంకారము లేదా వాళ్ళ పొగరు ఎక్కడికి పోతుందంటే న్యాయస్థానాలు ఇండిపెండెంట్గా ఉంటాయనే భావన లేదు, ఉన్నాయనే మనం మెయింటైన్ చేయాలి. ఒక రెస్పాన్సిబుల్ దీంట్లో ఉండేవాళ్ళం, అది మీడియా కావచ్చు, పాలిటిక్స్లో ఉండేవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఈ పరస్పర వ్యవస్థలు గౌరవించుకోకపోతే ఏ వ్యవస్థ నిలబడదు అన్న కనీస సూత్రం కూడా అవి పాటించకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పోతే కోర్టులనే ఇన్ఫ్లుయెన్స్ అయితే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టు కోర్టును? జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పోయి ఢిల్లీ పెద్దల ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారనే, అంటే ఢిల్లీ పెద్దలు కోర్టులను ఇన్ఫ్లుయెన్స్ చేయగలవనే, మరి అనడం ద్వారా న్యాయ వ్యవస్థ పట్ల వాళ్ళకున్న అభిప్రాయం ఏంది అనేది చెప్పట్లేదు, చెప్పకనే చెప్తున్నారు కదా. ఇది మొత్తం జడ్జీలను న్యాయ వ్యవస్థను కించపరిచేది. దాని అల్టిమేట్ స్టేట్మెంటే మన ఆ సస్పెండెడ్ జడ్జి, ఎవడైతే సస్పెండ్ అయినాడో ఆ జడ్జి అతను పోయి ఆ ప్లాట్ఫామ్ మీద మాట్లాడగలగడం. ఆ పొగురు ఎక్కడ వీళ్ళకి ఎక్కడ అహంకారం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇదో ఈ వ్యవస్థను మేనేజ్ చేసి ఎవరు అంటారు మామూలు దారిలో ఈ చిల్లర వీళ్ళతో ఎవరు వీళ్ళతో పెట్టుకుంటారు పద్దలు వేసిన నుంచి బురదలో రాయేస్తే మన మీద పడుతుందని ఏదైతే అనుకుంటున్నామో ఆ స్థాయికి దిగజారింది ఆ మీడియా అనబడే ఆ సంస్థలు. అందుకోసం ఎవరు పోరా, పోకపోవడమే వాళ్ళు తమ శక్తి కింద భావించి రెచ్చిపోయి వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే జడ్జి గారి మీద కామెంట్ చేసిన, అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ మీరు కామెంట్ చేసిన, వాళ్ళ దగ్గర నుంచి ఇలాంటి అహంకారపూరితమైనవి లేదా లెక్కలేనితనంతో వచ్చే స్టేట్మెంట్స్ వస్తున్నాయి. మరి తెలియదు, మాకేం తెలుసు, పోతే పోతారనుకుంటా. ఎక్కడికి పోయినా నేను చెప్తున్నా కదా, ఇదేదో ఎండ్ కాదు, ప్రాసెస్లో ఒక రావాల్సిన ఏదైతే ఇది కావాలనో అది హైలైట్ ఇప్పుడు ఈరోజు అయింది.
అంటే ఒక యాంగిల్స్ ఇన్ని యాంగిల్స్ ఉన్నాయని చెప్పాము, అది హైలైట్ అయింది. జడ్జి గారు తీసుకున్న అబ్జర్వేషన్స్ ఏ ఉన్నాయో కోర్టు అది తీసుకోవడం అనేది తొలిసారి మేమే కాదు, ఇది ఇక్కడ ఇంకో ఇండిపెండెంట్ అందులో న్యాయస్థానం అల్టిమేట్ ఎవరైతే ఇవ్వాలో వాళ్ళు కూడా ఇది పాయింట్అవుట్ చేస్తున్నారని చెప్పడానికి మాకు ఒక ఇది దొరికింది. దీని మీద వాళ్ళు మళ్ళీ పోతే అక్కడ కూడా ఇదే ఎక్స్పోజ్ అవుతారు. చెప్తున్నా కదా, ఇక్కడ కాకపోతే 4 నెలల తర్వాత ట్రయల్ మొదలవుతారు, 2 నెలల తర్వాత ఇప్పుడు జూన్ 30th వేయమన్నారు చార్జ్షీట్ ఫైనల్ వేసిన తర్వాత అయినా ట్రయల్ మొదలైతే అక్కడైనా ఇదే తేలుతుంది. ఇంత ఇంత కొట్టి మొహం మీద చర్చినట్టు ఇన్ని ఆధారాలు కనపడతాంటే మిగిలినవన్నీ వదిలేసి అసలు లేని దాని వైపు నేను పోయి అవసరం ఎట్లా ఒకటి దాన్ని ఇరికించాలని మళ్ళీ చెప్తున్నా కదా, రేపు ఈ 24 ఎన్నికల దగ్గరికి వచ్చినాక ఆ తర్వాత ఈ టీడీపీ కానీ ఏబిఎన్ కానీ వీళ్ళందరికీ వివేకానంద రెడ్డి గారి హత్య పట్టదు, లేదా ఆమె సునీతమ్మ పట్టదు, వాళ్ళ వ్యవహారాలు పట్టం అయిపోతే వాళ్ళకి ఇక్కడ వాడుకుంటారు, అక్కడ వదిలేస్తారు, ఇంకో దాంట్లోకి వాళ్ళు జంప్ చేస్తారు. మీ ఇన్ఫర్మేషన్ కోసం ఇదే ఆంధ్రజ్యోతిలో ఈరోజు వివేకానంద రెడ్డి గారిని ఇంతగా చేసి ఓం చూపుతున్న వీళ్ళు ఫస్ట్ ఆయన రెండవ పెళ్లి గురించి ఇదెందుకు కాకూడదని చేసింది ఇదే ఆంధ్రజ్యోతి. మీరు మీడియా మీకు చెక్ చేస్తే దొరుకుతాయి. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, వాళ్ళే అన్నారు ఫ్యామిలీ వాళ్ళే ఏదో చేసినట్టున్నారు వాళ్ళు అన్నారు. ఆ రోజు ఏ ఫ్యామిలీ వాళ్ళు ఇటువైపు వాళ్ళ పర్సనల్ ఏది వాళ్ళ ఇంట్లో పడక చేసినారు ఇదెందుకు కాకూడదని వాళ్ళే క్వశ్చన్ చేశారు. రాజకీయ కారణాలతో ఇప్పుడు దాని నుంచి ఇటు తిప్పారు, ఎందుకంటే ఆమె టార్గెట్ కాదు, ఆమె సాధనం ఆయుధం అయింది ఇటువైపు తీయాలి. ఆమె ఎందుకు ఆయుధం అయింది, ఆమెకు ఎక్స్పెక్టేషన్స్ ఏవో ఉంటాయి పొలిటికల్ దీంట్లో. వాళ్ళకు ముందు నుంచి ఆ రాజశేఖర రెడ్డికి అటువైపు ఉండే బీటెక్ రవికి వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి. ఈ రాజశేఖర రెడ్డి వివేకానంద రెడ్డి గారు కాంగ్రెస్లో ఆగిపోయినప్పుడు తన భావకు నిలబడాలంటే నేను కూడా పోటీ చేస్తానని కూడా తను కూడా పోటీ చేస్తానని కూడా కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే ఎంపీకి చేస్తాను దేనికైనా నిలబడతానని ఆ రోజు ఆయన మాట్లాడారు. వాళ్ళకున్న పొలిటికల్ అంబిషన్స్ ఎప్పటి నుంచో నిద్రాణంగా ఉన్నట్టున్నాయి డార్మెంట్గా. మధ్యలో వివేకానంద రెడ్డి గారి ద్వారా 2011 ట్రై చేశారు, అది ఫెయిల్ అయ్యారు. నెక్స్ట్ మళ్ళీ అవకాశాల కోసం చూస్తున్నట్టున్నారు. దానికి వేరే దారి ఎంచుకోండొచ్చు, కానీ తండ్రి దీన్నే తీసుకొని దీని మీదనే ఇంతగా నడిపి అందులో ఎవరైతే తన తండ్రి, ఈరోజుకు మాకు అనుమానం ఉంది వాళ్ళ రోల్ ఎంతో కొంత ఉండి తిరుగుతుంది, లేకపోతే అప్పుడే బయటపడేది నిజంగానే వాళ్ళు చేయాలనుకుంటే ఇన్వెస్టిగేషన్. ప్లస్ ఇంట్రెస్టెడ్ పార్టీ వాళ్ళే అవుతారు, ప్లస్ వాళ్ళ నాయన్ని ఓడించింది వాళ్ళు, వాళ్ళతోనే కలిసి మీరు తిరుగుతోంది ఆదినారాయణ రెడ్డితో, అదే బీటెక్ రవి తన తండ్రి ఎవరైతే ఆ రోజు ఎమ్మెల్సీగా ఓడించారో వాళ్ళతో కలిసి తిరుగుతోంది. మరి అవన్నీ దేనికి సిమ్టమ్, దేనికి ఇండికేటర్స్ ఏంటనేది కూడా అందరూ ఆలోచించాలి. చెప్తున్నాం కదా, సిబిఐ టార్గెట్ ఎందుకు చేసింది అనడంలో ఈరోజు ఏ వీళ్ళు న్యాయస్థానం మీద కూడా ఎంతవరకైనా మాట్లాడగలమనే దీంతో పోతున్నారు. వాళ్ళు సిబిఐ దగ్గరైనా కింది స్థాయిలో ఏ స్థాయిలో మేనేజ్ చేయగలిగిన సత్తా ఉన్నవాళ్ళు టీడీపీ వాళ్ళు, అందులో భాగంగా చేసి వాళ్ళతో చెప్పించుండొచ్చు. బట్ నేను మళ్ళీ చెప్తున్నాను కదా, సిబిఐకి సంబంధించినంత వరకు పోవాల్సిన పద్ధతిలో పోకపోవడానికి ముక్కుతోడు వేసి ఈరోజు న్యాయస్థానం చెప్పిన పద్ధతిలో ఆలోచిస్తే ఈరోజు మా జడ్జి గారు ఆర్డర్ ఇచ్చిన దాని ప్రకారం సత్యం ఏంటి అనేది బయటకు వస్తుంది. అల్టిమేట్గా నిజం బయటకు రావాలా, దోషులు పట్టుబడాలా, వాళ్ళు ఎందుకు అట్లా చేశారు ఇవన్నీ దాని గురించి కాంపిటెంట్ కావడం, ఇష్యూ డైవర్ట్ చేయడం మా ఉద్దేశం కాదు. ఏది సిబిఐ ఎందుకు అట్లా చేసింది అనేది దాని జోలికి నేను పోదలుచుకోలే కూడా. వీళ్ళు ఏం చేయగలరు అనేది చూపిస్తున్నారు. వీళ్ళు ఇలా చేయడం కరెక్ట్ కాదని ఇండిపెండెంట్గా అది న్యాయస్థానం అబ్జర్వేషన్లో ఈరోజు వచ్చింది కాబట్టి ఆ రెలవెన్స్ మాత్రమే నేను చెప్తున్నాను. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని ఇన్ఫ్లుయెన్స్, అందుకే నేను ఇప్పుడే అన్నా కదా నేను దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని కూడా అదర్చుకోవాలి. రెలవెంట్ పాయింట్స్ యాంగిల్స్ ఎందుకు మిస్ అయినారు ఇక్కడ ఉండేటివి అని అడిగే హక్కు నేను పొలిటికల్ నన్ను పక్కన పెట్టిన పిటిషనర్గా ఈరోజు అవినాష్ రెడ్డికి ఉంది, అలాగే ఎవరెవరు అరెస్ట్ అయినారో శివశంకర్ రెడ్డికి ఉంది, 16 నెలలు 17 నెలలు జైల్లో వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళు వేస్తున్నారు, అవి కోర్టు ముందుకు వస్తున్నాయి. అందులో ఈరోజు కోర్టు నుంచి అలాంటి దానికి సంబంధించి అదే క్వశ్చన్స్ రేజ్ అయినాయి. ఆన్సర్ ఇవ్వాల్సింది సిబిఐ, ఏ శక్తులు పనిచేశాయి, ఏ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాయి, మరి ఆ ఇన్ఫ్లుయెన్స్కి ఎందుకు వాళ్ళు లోన్ అయినారు, ఇవన్నీ కూడా అక్కడి నుంచి రావాలి. మేము చెప్పగలిగింది ఉన్నదాన్ని బట్టి పరిస్థితిని బట్టి చెప్తున్నాం. అలాగే అది కరెక్ట్ అని చెప్పి ఈరోజు న్యాయస్థానంలో కూడా వచ్చింది, మేము అబ్జర్వేషన్స్ ఏవైతే కరెక్ట్ ఉన్నాయో మా డౌట్లు ఎక్స్ప్రెస్ చేశాము అవి నిజమే అనే విషయం కోర్టులో కూడా అదే వచ్చింది.
సో దీని మీద కూడా వాళ్ళు ఇంకా ఆగింతంగా ఎవరైనా మాట్లాడితే మాట్లాడతారు. ఇంతకుముందు ఎవరు అడిగినట్టు ఇవి కూడా వీళ్ళు మేనేజ్ చేశారు అనగలిగిన ఇది ఉంటే అనొచ్చేమో ఎవరు మన ఆ మీడియా ఆ సెక్షన్ ఆఫ్ మీడియా. కానీ వాళ్ళ బిహేవియరు ఎంత చేసినా ఇది స్వల్పకాలమే, ఆఖరికి వీళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు. రేపు ఈ ట్రయల్కి వచ్చే టైంకి ఎలక్షన్లు అయిపోతే మళ్ళీ వీళ్ళకి అది పట్టనేది కూడా మళ్ళీ చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు కన్నా ఈ పొజిషన్లో లేకపోతే, జగన్మోహన్ రెడ్డి గారు కన్నా ప్రజాక్షేత్రంలో ఆయన వాళ్ళకు అవకాశం ఇచ్చి ఉంటే, అంటే తను ఇంత పెద్ద ఎత్తున ప్రజల వెల్ఫేర్ కానీ ఇంకోటి కానీ స్టేట్ ప్రజలకు దగ్గర కాలేకపోయి ఉంటే బహుశా వాళ్ళు రాజకీయంగానే పోరాడేవాళ్ళేమో టీడీపీ. ఎప్పుడైతే ఈయన అవకాశం ఇవ్వలేదు అక్కడ పూర్తిగా ఈయన చేస్తున్న రాజకీయం ట్రాన్స్పరెంట్గా వాళ్ళు ఎదుర్కోవడానికి వీల్లేని రీతిలో ఉందో తెలుగుదేశం పార్టీ, ఇంకా వాళ్ళకి దిక్కు తెలియక ఇదే ఆయుధం ఏది దొరుకుతుందని తీసుకున్నట్టున్నారు. రెండోది వాళ్ళకు తెలిసింది ఈజీగా వాళ్ళు చేయగలిగింది ఇదే మ్యానిపులేషను మేనేజ్మెంటు అండ్ బ్రోకరేజీ, ఎక్కడ ఎవరిని ఏమి ఏ లెవెల్ కన్నా పోయి చేయగలగడం, దానికి ఏ అవతలోడికి ఏది కావాలంటే బెదిరించడము బ్లాక్మెయిల్ చేయడము. జడ్జినే బ్లాక్మెయిల్ చేసేంతవరకు పోయినారట వాళ్ళు. ఏదైనా చేయగలిగిన ఇది ఉన్న ముఠా కాబట్టి అది వాళ్ళకు సంబంధించినంతవరకు లాక్కొని వచ్చిండొచ్చు. అది ఏ లెవెల్లో చేశారనేది మాకే తెలుస్తుంది, తెలియదు కదా సీబీఐ.